హైదరాబాద్ కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపైన ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సంజీవరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో దాడులు చేసిన ఏసీబీ అధికారులు అల్వాల్లోని ఇళ్లు, కూకట్పల్లిలోని కార్యాలయంతో పాటు వరంగల్, కరీంనగర్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేశారు. 75 తులాల బంగారు ఆభరణాలు, షాపింగ్ కాంప్లెక్స్ అల్వాల్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలోని 2 ఇళ్లు, శామీర్పేటలో ఫామ్ హౌస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి కాక తుప్రాన్లో 30 ఎకరాలు, ములుగులో 10 ఎకరాలు, రామన్నపేటలో 10 ఎకరాల భూమి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంటోన్మెంట్ వాసవి కాలనీలోనూ బినామీ పేరుతో ఆస్తులున్నాయని ఏసీబీ డీఎస్పీ సునీత తెలిపారు. మొత్తం బ్యాంక్ లాకర్లను సీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు ఏసీబీ సంజీవరావు సంబంధించి 2 కోట్ల మేర ఆస్తులు గుర్తించిన ఏసీబీ దాడులు కొనసాగిస్తోంది. ఏసీపీ సంజీవరావు ఇంటి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ శివశంకర్ మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. శివశంకర్ చెప్పండి, ఏసీబీ సంజీవరావు ఇంటిపైన ఏసీబీ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమి, కూకట్పల్లి ఏసీబీగా పనిచేసినటువంటి సంజీవరావు ఇంట్లో ఈరోజు ఉదయం అల్వాల్లో ఉన్నటువంటి ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అల్వాల్లోని సంజీవరావు ఇంట్లో దాడులు నిర్వహించారు. 6 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు 3 బృందాలుగా వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు కంటిన్యూగా దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సంజీవరావు ఇంట్లో అల్వాల్లోని ఇంట్లోనే దాదాపు 3 లక్షల పైగా నగదు, 75 తులాల వరకు బంగారం, మరో ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లోని 2 ఇళ్ళు, మరో చోట ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఒక స్థలం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లా కొత్తయంలో 30 ఎకరాల ల్యాండ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వాహనాలు, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అధికారులు ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. దాదాపు 2 బృందాలు ప్రస్తుతం అల్వాల్లోని ఇంట్లో అధికారులు ఇంకా దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. శనివారం సెకండ్ సాటర్డే కావడంతో బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీల వివరాలు ఇంకా వీళ్లకు తెలియరావట్లేదు. రేపు ఆదివారం సెలవు, తర్వాత సోమవారం రోజు బ్యాంకుకు సంబంధించి ఇంకా ఆస్తుల వివరాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసవి కాలనీలో మరో బినామ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ బినామ్ దగ్గర కూడా మరో బృందం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బినామ్ యొక్క ఆస్తుల వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అల్వాల్లో ఉన్నటువంటి ఇక్కడ వివరాలు తెలుసుకున్న డిఎస్పీ సునీత గారు, అదేవిధంగా బృందం కూడా ఇప్పటి వరకు ఇంకా దాడులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శామీర్పేటలో 10 ఎకరాల ల్యాండు, అదేవిధంగా వర్ధన్నపేట ములుగులో 30 ఎకరాలు, రామన్నపేటలో మరో 10 ఎకరాలు, అదేవిధంగా అడ్వకేట్ కాలనీ వరంగల్లో ఉన్నటువంటి అడ్వకేట్ కాలనీలో ఒక భవనం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అబ్గర్ అనే బినామీ ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శామీర్పేటలో మరో అధికారి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మరో బృందం అక్కడున్నటువంటి ఆస్తుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అల్వాల్లో ఉన్నటువంటి ఈ ఇంట్లో అధికారులు ఇంకా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడే సంజీవరావుని కూడా ఇంకా విచారిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్లో విలువైన ఆభరణాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలోనే తను ఎక్కువగా సంపాదించాడు, అక్రమంగా ఆస్తులు కూడగొట్టాడు అన్న నేపథ్యంలోనే అధికారులకు పక్కా సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున ఏకదాటిలో ఒక్కసారిగా ఇక్కడ దాడులు చేశారు. ప్రస్తుతం డిఎస్పీ సునీత ఆధ్వర్యంలో ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి కొన్ని మద్యం బాటిల్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్సైజ్ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చారు. ఆ మద్యంకి సంబంధించి దాదాపు 30 బాటిల మద్యం కూడా లభించిందని ఎక్సైజ్ అధికారులు కొద్దిసేపటి క్రితం చెప్పారు. దానికి సంబంధించిన బిల్లులు కూడా సేకరించే పనిలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. మరోవైపు డిఎస్పీ సునీత ఆధ్వర్యంలో ఇంకా అతని దగ్గరతో పాటు ఇంకా కొంతమంది పైన, అంటే ఎవరైతే సంజీవరావు ఉన్నారో అతని యొక్క బంధువుల పేర్ల పైన ఆ ల్యాండ్కి సంబంధించిన పాస్ పుస్తకాలు మరిన్ని లభించాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ ఆస్తులు అంతా ఇంకా ఎవరి పేరు మీద ఉన్నాయి, వాళ్ళందరూ ఇతనికి ఏమవుతారు అన్న కోణంలో ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నాము. ఏదేమి అంటే ఈరోజు సెకండ్ సాటర్డే కావడంతో బ్యాంకు సంబంధించిన లావాదేవీలు, అంటే లాకర్లలో మరింత నగదు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా, బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీల వివరాలు కూడా ఇంకా వాళ్ళకి తెలియరావట్లేదు. ఖచ్చితంగా రేపు ఆదివారం సెలవు కాబట్టి సోమవారం రోజు ఎవరైతే బినామీలు ఉన్నారో, అబ్గర్ అనే వ్యక్తి, అదేవిధంగా మరో 2 బినామీలు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సంజీవరావు యొక్క కుటుంబ సభ్యుల అకౌంట్ల డీటెయిల్ కూడా తెలుసుకోవడానికి సోమవారం వరకు టైం ఉంది కాబట్టి సోమవారం రోజు బ్యాంకు తెరిచిన తర్వాత అసలు వీళ్ళందరి ఆస్తుల వివరాలు ఎవరెవరు ఉన్నాయి, ఎంత ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా 2 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా ఉదయం నుంచి జరిగినటువంటి దాడుల్లో వీళ్ళు చెప్పగలిగారు. ఇంకా మరిన్ని ఆస్తులు ఉన్నాయి, చాలామంది పేరు ఇంకా పాస్ పుస్తకాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇంట్లో కూడా
ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఇంకా లోపల దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపు 12 మందికి పైగా అధికారులు కంటిన్యూగా ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆస్తుల వివరాలు సేకరించే పనులు అధికారులు అయితే నిమగ్నమయ్యారు. లోపల ఎటువంటి ఎవరికి సమాచారం లేకుండా లోపల అధికారులు అయితే కొద్దిసేపటి క్రితమే డిఎస్పీ సునీత అయితే ఆస్తుల వరకు ఉదయం 6 గంటల నుంచి ఉన్నటువంటి ఆస్తుల వివరాలు అయితే చేస్తున్నారు. ఇంకా అధికారులు మాత్రం చాలా క్షుణ్ణంగా లోపట్ ఉన్నటువంటి ఆస్తుల వివరాలు అయితే ఇంకా సేకరిస్తున్నారు. అదేవిధంగా ల్యాండ్కి సంబంధించి ఇంకా కొంచెం పంట భూములు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎన్ని ఇతనికి ఏమవుతారు, ఈ బినామీలు మొత్తం ఎంతమంది ఉన్నారన్న కోణంలో ఇంకా అధికారులు అయితే ఏసీబీ అధికారులు ఇంకా పరిశీలిస్తున్నారు. మరోవైపు వరంగల్లో కూడా మరో టీం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శామీర్పేటలో కూడా మల్లారెడ్డి ఆధ్వర్యంలో మరికొంతమంది బృందం అక్కడ ఆస్తుల వివరాలు సేకరించే ఉన్నారు. ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి జరిగినటువంటి దాడుల నేపథ్యంలో 2 కోట్లకు పైగా ఆస్తులు అయితే కనుక్కోగలిగాం, ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రాథమిక నేపథ్యంలో ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు 2 కోట్లు అని చెప్తున్నారు. ఇంకా ఖచ్చితంగా చాలా ఆస్తులు ఉన్నాయి, బినామీలే 3 పైగా ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది బంధువులు అదేవిధంగా భార్య పిల్లల పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలియాలంటే సోమవారం బ్యాంకు వెళ్ళిన తర్వాత ఇంకా మరిన్ని అకౌంట్కి సంబంధించిన డీటెయిల్ తెలుస్తాయి. ఖచ్చితంగా దీని వెనుక బినామీలు ఎవరున్నారో అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. సోమవారం రోజుకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి డిఎస్పీ సునీత కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ఇంకా షామీర్పేటలో ఉన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా మ్యాక్సిమం సోమవారానికల్లా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మొత్తం ఎంత అక్రమ ఆస్తులు సంపాదించాడు, ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఆస్తులు సంపాదించినట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్ కూడా తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద సోమవారానికల్లా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయని చెప్పి ఏసీబీ అధికారులు అయితే అంటున్నారు. గౌతమ్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.